చెప్పండి. కిరాయి పంపించలేదు ఈసారి? లేదా అండి, లాక్డౌన్ ఉంది కదా, కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇంట్లో. లాక్డౌన్ వల్ల లాక్డౌన్ ఇబ్బంది అయితే మాకేం తమ్ముడు, కిరాయి కట్టాలి కదా నువ్వు. అంటే లాక్డౌన్ అయింది కదా అండి, బయటకు వెళ్ళడానికి లేదు, ఇప్పుడు జాబులు కూడా లేవు కదా, కొంచెం ఇబ్బంది ఉంది ఇంట్లో. ఇంటికాడ వచ్చినలా కట్టుకుంటాము. పోతున్నావు కదా ఆఫీస్కు? ఆఫీస్కా అండి? ఇప్పుడు తినుడు తప్పలేదు, ఆఫీస్కు పోడు తప్పలేవు అన్ని, కానీ కిరాయి అనేసరికి కథలు పడుతున్నారు మంచిగా. ఆఫీస్ ఏడు ఉందండి, లాక్డౌన్ ఉన్న బట్టి ఎక్కడ పోనిస్తలేరు పోలీస్ వాళ్ళు కూడా. ఇక్కడ ఏడా పోతున్నాం, ఇంట్లోనే ఉంటున్నాం, ఇంట్లోనే తింటున్నాం. కూడా ఇయ్యలేను కరెంట్, మన కిరాయి బిల్లు కట్టలేదు, కిరాయి కట్టలేదు, మళ్ళీ కరెంట్ బిల్లు, బోర్ వాటర్, నీళ్లు కూడా బంద్ అయితే రేపు మా మరి. కాదండి, మీరే మీరే అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఓనికలేదు, ఏం ఏనికలేదు, ఎడికెళ్ళి కట్టాలి, ఎడికెళ్ళి చేయాలి. సూరి నీతో మాట్లాడు కదా ఒకసారి, నాయన ఉంటే ఇయ్యి ఒకసారి, నాయనతో మాట్లాడితే బాబుకి ఒకసారి ఫోను. నాన్న లేరండి ఇంటికాడ, బయటకు వెళ్ళాడు. మీ అన్నుంటి మీ పెద్ద అన్నకి ఒకసారి మాట్లాడతా. అన్న మరి కిరాయి కట్టేటోళ్ళు ఇల్లు చూసుకొని అన్ని చేసి అంతా ఉండి 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు మళ్ళా నువ్వు 2 నెలలు ఏమో చక్కగా కిరాయి కట్టిల్లు, మళ్ళా మొదటికి వచ్చిల్లు మీరు. అంటే లాక్డౌన్ ఉన్నందుకు ఏం కట్టలేకపోతున్నాం అండి, లేకుంటే కట్టే కడుతుంటాం కదా. అదే ఏమన్నా నీళ్లు నల్లాలు వస్తలేవు, బోర్ వాటర్ వస్తలేవు, అవి అంటే మాత్రం దమ్ దమ్ గుద్దల దమ్ చేసి ఇస్తారు మనిషికి. అన్నా నీళ్ళు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, పైకన్న పానీ వస్తలేవు, ట్యాంకుల ఖరాబ్ అయిపోయిందని మొన్ననే ట్యాంక్ వేపిస్తే నీళ్లు కారుతారని మీ నాయన ఓ ఒక లొల్లి పెట్టబట్టిండు ఫోన్. మనిషిని పండుకొని వేయలేదు, కూర్చొని వేయలేదు, ఓ ఒకటే ఫోన్లు. రాత్రి నువ్వు ఉన్నావానే మూతబారి మాట్లాడుతున్నావు, కిరాయి ఏడికేలు వస్తాయన్నా కిరాయి పైసలు, ఇట్లా అయితే మంచిగా ఉండదు చూడండి, మేము కంప్లైంట్ ఇస్తాము. ఎవరు ఎవరు కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చుకోపో. అదే నువ్వు కిరాయి పైసలు కట్టి మాట్లాడు, నీళ్లు పైసలు. మొన్న మీ నాయన ఫోన్ చేసి పోయిన నెల నీళ్ళు వస్తలేవు, ట్యాంకు ఖరాబ్ అయిందంటే మంచి నీళ్ళ ట్యాంకు మళ్ళీ సెపరేట్ పెట్టించిన. మరి ఏడికేలు తీసుకొచ్చి కడతారా రూమ్ లెంటు? పైసలు లేదు, ఏం లేవు, బయట కొనికెళ్ళేది, తిరిగినకెళ్ళేదు, తిన్నికెళ్ళేదా అంటే నువ్వు కిరాయి కట్టమంటే కిరాయి కట్టొద్దని చెప్పారు కదా గవర్నమెంట్, ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతాము. సరే నువ్వు ఇప్పుడు నీకు అంత పరిచయం అంత ఇబ్బంది ఉంటే మరి ఎందుకు అంత ఇరుక్కుంటూ ఇరుక్కుంటూ ఖాళీ చేయి రాదుంటే. మరి ఖాళీ చేసి ఎక్కడ నేను ఎడబతుకుతామానా? అది కూడా నేనే చెప్తున్నా. మరి ఇదో 2 నెలలు 3 నెలలు 2 నెలలు చూడాలి కదా, లాక్డౌన్ అయిపోయినంత వరకు. లాక్డౌన్ అయిపోయినాక ఎడికెళ్ళినా తీసుకొచ్చి కడతాము, కట్టకుండా అయితే ఎడుకోము కదా. సూరి ఇగో ఇవన్నీ నాకు చెప్పకు, ఇస్తే మీ నాయనతో మాట్లాడిపి ఫోను, లేకపోతే నువ్వు మాట్లాడు నేను చెప్పినని చెప్పు. రేపు పొద్దుగాల 10 గంటల వరకు పైసలు ఇస్తే ఇంట్లో ఉండుండ్రి, లేకపోతే కాల్ చేయండి. ఇట్లా అయితే కాదన్నా, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. బెదిరిస్తున్నా? బెదిరియడమేందండి, మీరు అర్థం చేసుకోవాలి కదా, ఇంటి ఓనర్ వాళ్ళు కట్టుకోవద్దని చెప్పారు కదా, రూమ్ రెంట్ కట్టుకోవద్దన్నారు, ఎట్లా కట్టుకుంటారు? అవురా బాబు, నువ్వు కిరాయి పైసలు కట్టకపోతే నేనేమంటాను బాబు, ఎక్కదే నల్లా. మరి కాదు, జాబులు లేవు, ఏం లేవు, ఏడికెళ్ళి తీసుకొచ్చి కట్టమంటారు రూల పైన చేయమంటారా? అరే బాబు నీకు ఒక్కనిగా కాదురా లాక్డౌన్, నాకు కూడా లాక్డౌన్ లోనే ఉన్నా నేను కూడా, నాకుండే గుళ్ళెం చప్పులు, నాకు దునియా ఉంటాయి, నాకు కట్టుకునేటి ఉండవా? అవును, ఇది లాక్డౌన్ అయిపోయే వరకు మీరు కూడా ఆపుకోవాలి కదా, అందరూ ఆపుకుంటున్నారు, మీరు ఒక్కరు ఆపుకుంటున్నారు కదా. నిన్న నేను చెప్పినట్టు నా మొగుడు వినాలి కదా, మీరు చెప్పుకోవాలి. వింటలేడా అంటే ఎట్లా, ఇప్పుడు మేము చెప్పట్లేము మీకు, ఇట్లా లాక్డౌన్ ఉంది అదే దాన్ని మీరు చెప్పుకోవాలి. ఇగో లాక్డౌన్ అయిపోయే వరకు కష్టం ఉంటుంది, ఏడికెళ్ళి తెచ్చేయాలి చెప్పండి. సూరి ఇల్లు మొత్తం ఆగమాగం చేసిల్లు, గోడలకు మొలలు కొట్టొద్దనన్నా, మొలలు గడియారం కానీ ఫోటోలు కానీ ఇంటి చుట్టుముట్టు మొత్తం మొలలు కొట్టిల్లు. బిల్డింగ్ పైన నేను ఆల్రెడీ మొలలు కొట్టి పెడితే మళ్ళీ మీరు సపరేట్ గుంజక అని చెప్పి మళ్ళీ బిల్డింగ్ పైన 5 ఎవరు కొట్టిరా, నాది ముందు నుంచే ఉంది, ముందు నుంచే మీరు కొట్టి పెట్టుకున్నారు, అది అట్లనే ఉంది. కొట్టిల్లా మొలలు ఎవరన్నా చెప్పింది, వచ్చినాక కొట్టిరా, ముందు నుంచే అది అట్లనే ఉంది. అన్నీ ఇవన్నీ చేసుకుంటా ఏం చేయమనుకుంటున్నారు అసలు మీరు? అది అంతా తెలియదు తమ్ముడు, నువ్వు ఇప్పుడు ఏంది మీ నాయనకు ఫోన్ చేస్తావా, నువ్వు కడతావా కిరాయి, లేకపోతే మీ అన్నతో చెప్తావా? నాయన ఎడికెళ్ళి తీసుకొచ్చి కడతాడానా? నాయన ఎడికెళ్ళి తీసుకొచ్చి కడతా? హలో ఫోనికే లేదు, ఎడికెళ్ళి తీసుకొచ్చి రాగాలి కదా తమ్ముడు. అర్థమవుతుందా? నీ వాయిస్ కనబడుతుంది, రికార్డ్ ఏమైనా చేస్తున్నావా? నా దాంట్లో కాల్ రికార్డులు ఉంటావు, పెట్టుకున్నానా? సరే ఏమన్నా చేయగానే రేపు పొద్దుగాలు అయితే పైసలు అయితే పంపుతారా? ఎడికెళ్ళి పంపమంటావానా? ఏం లేవు, తేనికి పంపనీకి ఏం లేవు, పైసలు లేవు మా దగ్గర. ఈ 2 నెలలు అటు ఇటు అయితే తర్వాత తీసుకోండి. పెట్టేసినట్టున్నాడు ఫోన్. కిరాయి పైసలు అడుగు.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.